సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్యపై సిబిఐ చేత విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మామన్రావు హత్య కేసులో నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పి మామన్రావు దంపతులను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని గుట్టమాదను టీఆర్ఎస్ పార్టీ నుండి స్పష్టంగా సస్పెండ్ చేయాలని గుట్ట శ్రీనివాసును దీర్ఘకాలికంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అది ఆ హత్య కేసులో తమ భార్య కూడా సంబంధం ఉన్నట్టు వీడియో ద్వారా ఆడియో టేప్ రికార్డు ద్వారా సాక్ష్యాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కన్ను మూసుకొని వాళ్ళ దోషులను కాపాడుకుంటూ కాలయాపన చేస్తుంది. కేసీఆర్ బర్త్డే రోజున అతని వల్ల కుటుంబం వల్ల మేనకోడలను లవ్ చేసిన మా ఎస్సీ అతన్ని హత్య చేసినాడు. దాంట్లో భాగంగా భామారావు గారు మాట్లాడితే అతన్ని అది దృష్టిలో పెట్టుకొని మరో ఇంకొకటి మంతి పోలీస్ స్టేషన్లో దాఖాఫ్యత్ జరిగింది. అది మా ఎస్సీ మాదిగా సంబంధించినటువంటి వ్యక్తి, దాంట్లో కూడా ఇది దాఖాఫ్యత్ అని భామారావు గారు దాని మీద పెద్ద ధర్నా చేసి ఆయన హైకోర్టులో స్టే తీసుకొచ్చి ఇది హత్య అని నిరూపించడం జరిగింది. ఇవన్నీ కారణాలు చూపిస్తున్నాడు కాబట్టి ఈయనను మా నుంచి తప్పించాలి అనేటువంటి ఆలోచన కొద్దీ హత్య